నేషనల్ పాలసీస్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఇకొక ఈ పాలసీస్ని బేస్ చేసుకొని స్కీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ పాలసీస్ ద్వారా మనకు కొత్త కొత్త అంశాలను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఏంటి అని అంటే నేషనల్ టూరిజం పాలసీ అని అంటున్నాం దీనినే జాతీయ పర్యాటక విధానం అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం సార్ మరి భారతదేశంలో జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొచ్చేందుకు ఒక డ్రాఫ్ట్ని రెడీ చేయడం జరిగింది మేము భారతదేశంలో పర్యాటక విధానాన్ని ఇలా తీసుకురాబోతున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి ఈ నేషనల్ టూరిజం పాలసీకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ సరే అని అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం ఈ టూరిజానికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని ఇటీవల మన భారతదేశంలో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించినటువంటి రామప్ప దొలవీర అనేటువంటి ప్రపంచ వారసత్వ సంపదలకి సంబంధించినటువంటి సైట్లతో ముడిపెట్టి నేర్చుకుంటాం ఇటీవల భారత రాష్ట్రపతి గారు తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తూ ప్రసాద్ ప్రాజెక్టులో భాగంగా రామప్పలో భద్రాద్రి కొత్తగూడెంలో శ్రీశైలంలో కొన్ని తీర్థయాత్రలకి సంబంధించిన పునర్జీవనానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు ఈ అంశాన్ని కూడా మనం ఇందులో మాట్లాడతాం సార్ మరి ఈ పాలసీస్ని ఎందుకు తీసుకొస్తారు సార్ బేసిక్గా అని అంటే మనకి ఉన్నటువంటి పరిధిలో పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరిచేందుకోసమని చెప్పేసి ఇక్కడ పాలసీస్ని తీసుకురావడం జరుగుతుంది అలానే భారతదేశంలో జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొచ్చేందుకు ఒక డ్రాఫ్ట్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ డ్రాఫ్ట్ పైన పార్లమెంటు కమ పార్లమెంటరీ కమిటీలు అనేవి కొన్ని అంశాలను సూచించడం జరిగింది ఇక ఈ డ్రాఫ్ట్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది కానీ అల్టిమేట్గా జాతీయ పర్యాటక విధానం అనేది మనకు వస్తుంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఇగో దీనిని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం జాతీయ పర్యాటక విధానం దీనినే నేషనల్ టూరిజం పాలసీ అని అని అంటున్నాం సార్ జాతీయ పర్యాటక విధానం అని అంటున్నాం పాలసీ పర్యాటక విధానం సార్ దీనిని ఏమంటున్నాం మనం నేషనల్ టూరిజం పాలసీ అని అంటున్నాం ఇది ఇగో ఇటీవల ఏమి ఇచ్చింది సార్ అని అంటే ఒక డ్రాఫ్ట్ని రిలీజ్ చేయడం జరిగింది డ్రాఫ్ట్ అంటే ఏంటి సార్ తెలుగులో ముసాయిదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అయిదామని అనుకున్నారు మరి ఆ ఉద్యోగానికి సంబంధించిన ఈ ప్రణాళిక ఉండాలి కదా ఎస్ నేను కోచింగ్ వెళ్దాం అనుకుంటున్నా దానికి సంబంధించిన బడ్జెట్ ఇంత కావాలి దానికి కావాల్సిన బుక్స్ ఇవి కావాలి దానికి కావాల్సిన కోచింగ్ ఇది కావాలి నేను చదివేటప్పుడు మంచి ఫుడ్ తీసుకోవాలి కాబట్టి ఇది కావాలి అని చెప్పేసి ఒక ప్రణాళిక రెడీ చేసుకొని మీ ఇంట్లో చూపించరు గదే డ్రాఫ్ట్ అవుతుంది ఇక్కడ కూడా భారతదేశంలో జాతీయ పర్యాటక విధానం నేషనల్ టూరిజం పాలసీని భారత ప్రభుత్వం తీసుకొస్తున్నందుకు గాను ఈ డ్రాఫ్ట్ని ఇప్పుడు చూపెట్టింది ఇగో మేము ఇలా డ్రాఫ్ట్ని తీసుకొస్తా ఉన్నాం ఇది నేషనల్ టూరిజం పాలసీకి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ దీనిపైన మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి అని అంటే ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు అనేవి సో దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఇప్పుడు క్వశ్చన్ ఎట్లొస్తుంది అనేది చెప్తా ఇదంతా జనరలైజ్ సార్ ఇటీవల ఇగో జాతీయ పర్యాటక విధానానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్కి పార్లమెంటరీ కమిటీలు ఏ అంశాలని సూచించడం జరిగింది అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు ఒక అంశాన్ని చెప్పింది అని గుర్తుంచుకోవాలి ఆ అంశం ఏంటిది సార్ అని అంటే ఇది ఫస్ట్ క్రిటిసైజ్ చేసిందండి ఇగో దీన్ని విమర్శించడం జరిగింది పాలసీలు తీసుకొస్తే పర్యాటక రంగం అభివృద్ధి కాదు అని చెప్పింది సార్ పార్లమెంటరీ కమిటీలు ఏం మాట్లాడినాయి అనేది మనం మాట్లాడుతూ ఉన్నాం ఇగో పార్లమెంటరీ కమిటీలు అనేవి గీ దీనికి సంబంధించి ఏం మాట్లాడినవి అనేది మనం ఒకసారి డిస్కస్ చేస్తూ ఉన్నాం ఇగో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు సార్ అని అంటే ఇగో జాతీయ పర్యాటక విధానానికి సంబంధించిన డ్రాఫ్ట్పై పార్లమెంటరీ కమిటీ సూచించిన అంశాలు ఏమిటి అని అడుగుతాడు అప్పుడు మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఉన్నా ఇది జాతీయ పర్యాటక విధానాన్ని డ్రాఫ్ట్గా రూపొందించి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు చూపెడితే స్టాండింగ్ కమిటీలు కొంత విమర్శనాత్మకంగా దీని గురించి మాట్లాడిని ఏం మాట్లాడినవి అంటే ఇగో ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి ఇగో విధానాలు పాలసీలు తీసుకొస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందదు అని చెప్పారు పర్యాటక రంగం అభివృద్ధి కాదయ్యా అని చెప్పారు ఓకేనా ఇది రంగం అభివృద్ధి కాదు ఇగో ఇది ఫస్ట్ పాయింట్ మరి రెండో పాయింట్ ఏం చెప్పారు సార్ అని అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇగో అది ఏమని చెప్పారు సార్ వీళ్ళు పార్లమెంటరీ కమిటీస్ ఏమని చెప్పినవి అని అనంటే భారతదేశంలో జీఎస్టీ అనేది ఒకటి ఉందండి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్కి సంబంధించి ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ అనేది ఒకటి ఉందండి సో అలానే పర్యాటక రంగానికి సంబంధించి సమస్యలను తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించేందుకోసమని చెప్పేసి జిఎస్టి తరహా కౌన్సిల్ని పర్యాటక రంగం కోసం ఏర్పాటు చేయాలి అని చెప్పారు ఏమని చెప్పారు ఇగో ఇప్పుడు నేను రాస్తా చూడండి జిఎస్టి కౌన్సిల్ తరహాలో ఇగో నిర్మలా సీతారామన్ గారు ఈ జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి అధ్యక్షత వహిస్తూ జిఎస్టి మీద ఏమైనా సమస్యలు ఉత్పన్నమవుతే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి ఇగో ఈ జీఎస్టీ సమస్యలను క్లియర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి ఎకానమీలో పర్యాటక రంగం కాంట్రిబ్యూషన్ చాలా వరకు పెరుగుతూ ఉంది మరి ఈ టూరిజానికి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది కాబట్టి ఈ కాంట్రిబ్యూషన్ని దృష్టిలో పెట్టుకొని సమస్యలు లేవనెత్తినప్పుడు సమస్యలు అనేది వచ్చినప్పుడు వెంటనే క్లియర్ చేయాలి కాబట్టి జీఎస్టీ తరహా కౌన్సిల్ ఎలా అయితే ఉందో ఇగో ఇదే కౌన్సిల్ తరహాలో కౌన్సిల్ తరహాలో ఇప్పుడు పర్యాటక రంగానికి కూడా పర్యాటక రంగంలో వచ్చేటువంటి సమస్యలను వచ్చే సమస్యలను తీర్చేందుకు సమస్యలను తీర్చేందుకు ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయమని చెప్పింది దేనికి సంబంధించింది ఇది ఇగో పర్యాటక కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయండి అని చెప్పింది ఓకేనా ఇగో ఇది ఇంపార్టెంట్ ముచ్చట ఏర్పాటు చేయాలి అని చెప్పింది ఇప్పుడు నేను ఏర్పాటు చేయాలి ఎంత డెప్త్ క్వశ్చన్ అడిగినాను అని అంటే ఇగో చూడండి భారతదేశంలో జాతీయ పర్యాటక విధానానికి సంబంధించి ఇటీవల ఏం ప్రకటించిర్రు డ్రాఫ్ట్ ప్రకటించిర్రు ఇది బేసిక్ క్వశ్చన్ మరి ఇదే పర్యాటక విధానానికి సంబంధించి డ్రాఫ్ట్ ప్రకటిస్తే దీనిలో కొన్ని సూచనలు చేసింది ఎవరు చేసిర్రు అని అంటే పార్లమెంటరీ కమిటీలు అని అంటాం ఇది పాయింట్ నెంబర్ వన్ సార్ పాయింట్ నెంబర్ వన్లో ఈ పార్లమెంటరీ కమిటీలు పాలసీలు తీసుకొస్తే సరిపోదురా బాబు ఆ పాలసీలలో సమస్యలు అనేవి లేవనెత్తుతాయి లే సమస్యలు అనేవి వస్తాయి ఇంకా సమస్యలను తీర్చేందుకు ప్రత్యేక కౌన్సిల్ ఉండాలి ఇగో మన భారతదేశంలో జీఎస్టీకి ఒక కౌన్సిల్ ఉంది అలాగే పర్యాటక రంగానికి కూడా వచ్చేటువంటి సమస్యలను తీర్చేందుకు ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇలా చెప్పినటువంటి అంశం ఎవరు చెప్పిరు అని అంటే పార్లమెంటరీ కమిటీ సార్ దీన్ని ఏమని చెప్పింది ఇగో లేకపోతే ఇట్లా కూడా అడగవచ్చు జాతీయ పర్యాటక విధానానికి సంబంధించి పార్లమెంటరీ కమిటీ చేసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఏది అని అంటే ఇగో జిఎస్టి కౌన్సిల్ తరహాలోనే భారతదేశంలో పర్యాటక రంగానికి కూడా సమస్యలను తీర్చుకునేందుకు ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఐరన్ మ్యాన్ ఆ క్రెడిట్ అంతా మీదే సో ఇలా ఇగో ఈ అంశం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పార్లమెంటరీ కమిటీ ఏం మాట్లాడింది పర్యాటక విధానానికి సంబంధించి అని అంటే ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎస్ రాజ్ రెగ్యులర్గా ఉంటుంది మన క్లాసు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర మధ్యన స్టార్ట్ అవుతుంది ఈ క్లాస్లో మనం ఇన్డెప్త్ అనాలిసిస్ తోటి కరెంట్ అఫైర్స్ అనేది ఇస్తున్నాం స్టేట్మెంట్ లెవెల్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ వాళ్ళు ఏది ఇచ్చినా మనం ఆన్సర్ చేసేలాగా తయారవ్వడం కోసం ఈ క్లాసెస్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది సరే ఇక నెక్స్ట్ ఇప్పుడు పార్లమెంటరీ కమిటీ వచ్చినటువంటి డ్రాఫ్ట్పై ఏం మాట్లాడింది అనేది మనకు ఒక క్లారిటీ రావడం జరిగింది మరి ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము అని అంటే భారతదేశానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అనేవి చెప్తా పర్యాటక రంగానికి సంబంధించి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి స్కీమ్స్ని గురించి చెప్తా ఇలా ఈ అంశాన్ని మనం ఒకసారి అప్డేట్ అవుదాం సార్ మరి ఇప్పుడు వస్తున్నటువంటి జాతీయ పర్యాటక విధానం అనేది అద్భుతంగా ఉన్నది ఇది ఎందుకు తీసుకొస్తున్నారు సార్ అని అంటే పర్యాటక రంగంలో సమస్యలను తీర్చేందుకు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చెందే అభివృద్ధి చేసేందుకు తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు సార్ మరి సాధ్యమవుతుందా సార్ ఈ పర్యాటక రంగానికి సంబంధించి అంటే ఒక్కసారి మన భారతదేశానికి సంబంధించినటువంటి పర్యాటక పరమైనటువంటి రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది సార్ నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా రెండు వేల ఇరవై ఒకటిలో వరల్డ్ ఎకానమీ ఫోరం భారతదేశానికి సంబంధించినటువంటి ట్రావెల్ అండ్ టూరిజం మీద ఒక రిపోర్ట్నిచ్చింది ఒక ఇండెక్స్ని ప్రకటించింది రెండు వేల ఇరవై ఒకటిలో వరల్డ్ ఎకానమీ ఫోరం ప్రకటించినటువంటి ట్రావెల్ అండ్ టూరిజంలో భారతదేశం ర్యాంక్ ఎంత అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆ స్టేట్మెంట్ని గుర్తుపట్టాలి అని అంటే మనం దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది మరి భారతదేశానికి సంబంధించి ఈ ట్రావెల్ అండ్ టూరిజానికి సంబంధించి వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది ఏం చేసింది అని అంటే ఒక ఇండక్షన్ ఇస్తే భారత స్థానం యాభై నాలుగవ స్థానంలో ఉన్నది అంటే చూడండి భారతదేశం వైవిధ్యం పరంగా డైవర్సిటీ పరంగా చాలా అద్భుతమైనటువంటి తీర్థయాత్రలకి సంబంధించినటువంటి స్థలాలతో ఉంటుంది ప్రతి చోట కూడా మనకు ఒక టూరిజం ప్లేస్ లాగా ఉంటుంది ఇలాంటి భారతదేశానికి యాభై నాలుగవ స్థానం అనేది ఉన్నది అని చెప్పేసి వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది చెప్పడం జరిగింది మరి భారతదేశంలో పర్యాటక రంగానికి స్కోప్ అనేది ఉన్నది కాబట్టి ఈ పర్యాటక రంగాన్ని మెరుగుపరిచేందుకు మరికొన్ని నిర్ణయాలను తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు భారత ప్రభుత్వం జాతీయ పర్యాటక విధానం నేషనల్ టూరిజం పాలసీ అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంకొక రిపోర్ట్ అనేది కూడా రావడం జరిగింది వరల్డ్ ఎకానమీ ఫోరం రిపోర్ట్ తర్వాత సార్ నేను వరల్డ్ ఎకానమీ ఫోరం రిపోర్ట్ చెప్పిన ఇది అప్డేట్ చేసుకోండి వరల్డ్ ఎకానమీ ఫోరం రిపోర్ట్ అనేది మనకి దేని మీద ఇచ్చిర్రు అని అని అంటే ఇగో ఈ రిపోర్ట్ అనేది ట్రావెల్ అండ్ వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం మీద ఇవ్వడం జరిగింది ఇది ఏ ఇయర్లో వచ్చినటువంటి రిపోర్ట్ అని అంటే రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి రిపోర్ట్ ఇగో ఈ రిపోర్ట్కి సంబంధించి భారత ర్యాంక్ ఎంత సార్ అని అంటే ఇందులో భారత్కి సంబంధించినటువంటి పర్యాటక ర్యాంకు యాభై నాలుగు అని చెప్పింది ఈ అంశాన్ని మీరు ఇప్పుడు అప్డేట్ అయ్యరు సార్ నెక్స్ట్ దీని తర్వాత మనం రెండు వేల ఇరవై ఒకటిలో వరల్డ్కి సంబంధించినటువంటి ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ అనేది ఒకటి ఉందండి ఏమంటున్నాం వరల్డ్ ట్రావెల్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ అనేది ఒకటి ఉంది ఇగో ఇది భారతదేశ జీడిపికి ట్రావెల్ అండ్ టూరిజం ద్వారా ఎంత కాంట్రిబ్యూషన్ జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇగో ఇది ఇంకొక ఇంపార్టెంట్ అంశం సార్ రెండు వేల ఇరవై ఒకటిలో వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం భారతదేశ జీడిపి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఏమంటున్నాం ఇగో ఇదే రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి రెండో అంశం చెప్తా ఉన్నాం వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజంకి సంబంధించి కౌన్సిల్ అనేది ఉంది ఇగో ఈ కౌన్సిల్ ఏం చెప్పింది అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి భారత్ జీడిపి పర్యాటకం అంటే టూరిజం ఇగో ఈ పర్యాటకం ద్వారా భారత జీడిపికి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ ఎంత అని చెప్పేసి చెప్పడం జరిగింది పర్యాటకం ద్వారా జీడిపిలో ఎంత కాంట్రిబ్యూషన్ భారతదేశానికి లభిస్తుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎవరి అని అంటున్నాం ఇగో రెండు వేల ఇరవై ఒకటిలో వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజంకి సంబంధించినటువంటి కౌన్సిల్ ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఒకటి ఫస్ట్ చెప్పింది ఎవరిచ్చిరు సార్ వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది ఇచ్చింది ఇగో ఇది వేరు వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ వేరు ఇది భారతదేశానికి సంబంధించిన పర్యాటక ద్వారా పర్యాటకం ద్వారా జీడిపి కాంట్రిబ్యూషన్ గురించి చెప్పడం జరిగింది మరి జీడిపి కాంట్రిబ్యూషన్ ప్రకారం భారతదేశం ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి జీడిపి కాంట్రిబ్యూషన్ని ఎక్కువగా పొందుతూ ఉంటే ఒక ఐదు దేశాల తర్వాత మన భారతదేశం ర్యాంకు ఆరవ స్థానంలో ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ ఇక్కడ అడుగుతాడు మనల్ని రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి పర్యాటకానికి సంబంధించినటువంటి ఇండెక్స్ని పర్యాటక రంగానికి సంబంధించినటువంటి భారత జీడిపి కాంట్రిబ్యూషన్కి సంబంధించి సంస్థలను గుర్తించండి అవి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని గుర్తించండి అని అంటాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే భారత పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ఇండెక్స్ ర్యాంకులను గురించి అడుగుతాడు అలాగే వివిధ కౌన్సిల్లో అడిగినటువంటి అంశాలను పరిగణించండి అని ఇస్తాడు స్టేట్మెంట్ లెవెల్లో ఒక రెండు అంశాలను ఇస్తే ఇగో ఇది ఫస్ట్ అంశం అవుతుంది ఇది రెండవ అంశం అవుతుంది ఫస్ట్ అంశం వరల్డ్ వరల్డ్ ఎకానమీ ఫోరం అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది అది భారత పర్యాటక రంగానికి సంబంధించి ట్రావెల్ అండ్ టూరిజం ట్వంటీ ట్వంటీ వన్ అని అంటున్నాం ఇది ప్రపంచవ్యాప్తంగా ఇస్తే భారత్ ర్యాంక్ యాభై నాలుగు ఇది క్లియర్ ఇక రెండవది వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ రెండు వేల ఇరవై ఒకటి రిపోర్ట్నిచ్చింది ఇందులో భారత్ పర్యాటక రంగం పర్యాటక రంగం ద్వారా జీడిపి కాంట్రిబ్యూషన్ పొందుతున్నటువంటి ప్రపంచ దేశాలలో ఆరవ స్థానంలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇగో ఇది కూడా ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సరే ఇక నెక్స్ట్ భారతదేశానికి సంబంధించి ఇగో ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినాయి ఇప్పుడు ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి సమస్యలను రెక్టిఫై చేసుకొని జీడిపి కాంట్రిబ్యూషన్ పెంచుకోవడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఆరవ స్థానానికి ఆరవ స్థానంలో ఉన్నటువంటి భారత్ ఐదుకు రావచ్చు నాలుగు రావచ్చు మూడుకి రావచ్చు రెండుకు రావచ్చు సత్తా ఉంటే ఒక్కటికి కూడా రావచ్చు సో రావాలంటే ఏం చేయాలి పర్యాటక రంగాన్ని మెరుగుపరచాలి సమస్యలను తీర్చాలి గా సమస్యలను తీర్చేందుకు పర్యాటక రంగాన్ని మెరుగుపరిచేందుకే జాతీయ పర్యాటక విధానాన్ని ప్రకటిస్తున్నాము అని చెప్పేసి భారత ప్రభుత్వం డ్రాఫ్ట్ని ఇస్తే గా డ్రాఫ్ట్ని మన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఇది తప్పురాబై పర్యాటక విధానాలు తీసుకొస్తే కాదు సమస్యలను తీర్చేందుకు కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పింది అది జిఎస్టి కౌన్సిల్ తరహాలో ఉండాలని చెప్పింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి గుర్తింపుని గురించి మాట్లాడుతున్నాం మనకి ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడడం జరుగుతూ ఉంది సార్ మరి ప్రపంచంలో మొట్టమొదటిసారి భారత పర్యాటక రంగానికి ప్రపంచ గుర్తింపు ఎప్పుడొచ్చింది అని నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మీకేమైనా తెలిస్తే మీరు ఒక్కసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ చేయండి కనీసం గెస్ చేసి మీరు ఆన్సర్ని చెప్పండి నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా భారత పర్యాటక రంగం ప్రపంచం దృష్టిలో ఎప్పుడు పడింది ఏ ఇయర్ అని అడుగుతా ఉన్నాం సార్ ఎప్పుడు అనంటే రెండు వేల పదకొండులో భారత పర్యాటక రంగానికి ప్రపంచ గుర్తింపు వచ్చింది సార్ ఎప్పుడు వచ్చింది అని అంటున్నాం రెండు వేల పదకొండులో భారత ప్రభుత్వ భారత పర్యాటక రంగానికి ప్రపంచ గుర్తింపు వచ్చింది అని అంటున్నాం పర్యాటక రంగంకి ప్రపంచ గుర్తింపు ఏ ఇయర్లో వచ్చింది సార్ అని అంటున్నాం ప్రపంచ గుర్తింపు అనేది రెండు వేల పదకొండులో రావడం జరిగింది ఈ అంశాన్ని మీరందరూ కూడా క్లియర్గా గుర్తుంచుకోవాలి రెండు వేల పదకొండులో ఎందుకు వచ్చింది సార్ ప్రపంచ గుర్తింపు అని అంటే వరల్డ్ టూరిజం మార్క్ అనేది ఒకటి జరిగిందండి ఏం జరిగింది అని అంటున్నాం వరల్డ్ టూరిజం మార్ట్ అనేది జరిగింది సార్ రెండు వేల పదకొండులో వరల్డ్ టూరిజం మార్ట్ అనేటువంటి దానిని ఒకటి నిర్వహించారు సార్ ఈ వరల్డ్ టూరిజం మార్ట్ ఎక్కడ జరిగింది సార్ అని అంటే లండన్లో జరిగింది సార్ ఇంగ్లాండ్కి సంబంధించి లండన్లో దీన్ని నిర్వహించడం జరిగింది ఇలా నిర్వహించినటువంటి వరల్డ్ టూరిజం మార్ట్లో భారతదేశానికి రెండు ప్రపంచ స్థాయి అవార్డ్స్ వచ్చినాయి సార్ ఎక్కడైనా ఈ ముచ్చట మీరు విన్నారా ఇప్పటి వరకు వింటే ఒక్కసారి జెన్యున్గా మీ ఆన్సర్ని మీ కమెంట్ని చెప్పండి జస్ట్ నేను నేను మీ ఫీల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను ఒక అంశాన్ని తెలుసుకుంటే ఒక అంశాన్ని తీసుకుంటే మనం ఇంత డెప్త్ అనాలసిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది సార్ రెండు వేల పదకొండులో వరల్డ్ టూరిజం మార్ట్ అనేది లండన్లో నిర్వహిస్తే భారత్కి ఇక్కడ రెండు అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది సార్ ప్రపంచంలో ప్రముఖ టూరిజం గమ్యస్థానంగా భారతదేశం అనేది ప్రపంచ దేశాలకు కనబడినటువంటి సంవత్సరమే రెండు వేల పదకొండు ఈ రెండు వేల పదకొండులో ఇక వరల్డ్ టూరిజం మార్ట్ లండన్లో జరిగినప్పుడు ప్రపంచ దేశాలకి భారతదేశం ఇంత అద్భుతమైనటువంటి దేశమా అని చెప్పేసి గుర్తించి పర్యాటకంలో భారత్కి వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని భారత్ ఒక గమ్యస్థానం టూరిజంకి సంబంధించినటువంటి అంశాన్ని రిఫ్లెక్ట్ చేయడం జరిగింది ప్రొజెక్ట్ చేయడం జరిగింది అని అంటున్నాం మరి ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రోగ్రాంలో భారత్కి సంబంధించి గ్లోబల్ అవార్డ్స్ అనేవి వచ్చినాయి ఏ దేనికి వచ్చినాయి సరే అని అంటే ఇన్క్రెడబుల్ ఇండియా అనేటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది ఏ కార్యక్రమానికి అని అంటున్నాం ఇన్క్రెడబుల్ ఇండియా ఇన్క్రెడబల్ ఇండియా ఇగో ఈ కార్యక్రమానికి గ్లోబల్ అవార్డ్స్ అనేవి వచ్చినాయి ఇగో ఈ ప్రపంచ స్థాయి అవార్డ్స్ వచ్చినందుకు గాను ఇగో ఈ రెండు వేల పదకొండులో భారత్ అనేది వరల్డ్ టూరిజం మార్ట్లో రిఫ్లెక్ట్ అయింది ప్రొజెక్ట్ అయింది అని అంటున్నాం ఇలా ప్రపంచ దేశాలలో మన దేశానికి ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది ఎప్పుడు అనంటే మీరు గుర్తుంచుకోవాలి వరల్డ్ టూరిజం మార్ట్ లండన్లో జరిగినటువంటి రెండు వేల పదకొండులో అని చెప్పేసి గుర్తుంచుకుంటే మీకు ఒక వన్ మార్క్ వస్తుంది ఇది స్ట్రాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రోజుల క్రితం చాలా సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇలా ఇగో మనకు ప్రపంచం గుర్తింపు వచ్చింది పర్యాటకానికి సంబంధించి సార్ మరి జాతీయ పర్యాటకానికి సంబంధించి ఇప్పుడు ఏ ఏ అంశాలను ఇందులో పొందుపరిచారు అనేది కూడా నేను ఒకసారి చెప్తా ఈ పాలసీ అమలు అవుతున్నప్పుడు ఈ అంశాలకి ప్రాధాన్యత అనేది ఉంటుంది ఇగో దీనిని కూడా క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుంది ఎలా అడుగుతారు అంటే ఇటీవల భారత్ పర్యాటక విధానాన్ని ప్రకటించింది ఇందులో ఏ అంశాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అడుగుతారు మనం ముఖ్యంగా మూడు అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వాటిని ఇప్పుడు నేను చెప్తా ఓకేనా సో ఇప్పుడు పర్యాటక విధానానికి సంబంధించి మూడు అంశాలు ఉన్నాయి అని అని అంటున్నాం సార్ ఈ పర్యాటక విధానానికి సంబంధించి మూడు అంశాలు ఏమిటి సార్ అని అంటే నేను ఇక్కడ చెప్తా ఉన్నా ఇగో జాతీయ పర్యాటక విధానంలో పొందుపరిచిన అంశాలేమిటి ఇగో నేషనల్ టూరిజం పాలసీలో ఏ పాయింట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడైనా అడిగితే దీనికి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సార్ ఈ విధానంలో ఏ అంశాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు సార్ అని అంటే ఒకటి టూరిజం రంగాన్ని టూరిజం రంగాన్ని పరిశ్రమ హోదా కల్పించాలి టూరిజం రంగానికి ఏదైతే టూరిజం పర్యాటకం ఉందో ఇది పరిశ్రమ హోదాను కల్పించాలి ఇప్పటి వరకు భారతదేశంలో టూరిజానికి పరిశ్రమ హోదా లేదు ఇగో ఇది పాయింట్ నెంబర్ వన్ టూరిజంకి పరిశ్రమ హోదా కల్పించాలి ఇగో ఇది పాయింట్ నెంబర్ వన్ అని అంటున్నాం హోదా కల్పించడం ఇది పాయింట్ నెంబర్ వన్ మీరు గ్రూప్ వన్ ఎస్ఐ రైటింగ్ రాసుకున్నా రాసుకోండి ఇక పాయింట్ నెంబర్ టూ ఏంటంటే హోటల్స్ ఏవైతే ఉంటాయో టూరిస్టులు వచ్చి స్పెండ్ చేసేటువంటి హోటల్స్ ఏవైతే ఉంటాయో ఈ హోటల్స్కి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన అనేది జరగాలి హోటల్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో హోటల్స్కి మౌలిక అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరగాలి మౌలిక సదుపాయాల కల్పన జరగాలి ఇక ఇది రెండవ అంశం ఇక మూడవ అంశం ఏమిటి సార్ అని అంటే గ్రీన్ టూరిజం డిజిటల్ టూరిజం డెస్టినేషన్ మేనేజ్మెంట్ నాలుగవది హాస్పిటాలిటీ సెక్టార్లో నైపుణ్యం ఎంఎస్ఎంఈని కూడా టూరిజానికి అటాచ్ చేయడం అనేటువంటి అంశాలకి ప్రాధాన్యతనివ్వడం జరిగింది ఇక మూడవ అంశంలో గ్రీన్ టూరిజం అని అంటున్నాం సో మూడవ అంశంలో ఒకటి ఏం తీసుకున్నారు సార్ అని అంటే గ్రీన్ టూరిజం అని అంటున్నాం సో గి గ్రీన్ టూరిజం పర్యావరణానికి అనుకూలంగా ఉండేటువంటి టూరిజంగా చెప్తా ఉన్నాం సార్ రెండోది ఏమంటున్నాం సార్ ఇందులో అంటే డిజిటల్ టూరిజం అని అంటున్నాం ఎవరైనా వ్యక్తులు ప్రపంచంలో నుంచి ఇక్కడికి రావాలి అనుకున్నప్పుడు డిజిటల్ టూరిజం అనేది వారికి హెల్ప్ చేస్తుంది అంటే ఆన్లైన్ ద్వారా ఇగో దీనికి సంబంధించి అన్ని విషయాలను పర్యవేక్షించుకొని ఇక్కడికి వస్తారు నెక్స్ట్ డెస్టినేషన్ మేనేజ్మెంట్ అని అంటున్నాం గమ్యస్థానాలకి చేరుకునేందుకు డెస్టినేషన్ మేనేజ్మెంట్ అనేది పర్టికులర్గా ఉండాలి అని చెప్పేసి ఇగో ఈ అంశాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది క్వశ్చన్ ఎట్లా వస్తుందో చెప్తా దీని మీద ఒకసారి చిన్న అనాలిసిస్ చేసుకుందాం నాలుగవ అంశం ఏంటి సార్ అని అంటే హాస్పిటాలిటీ సెక్టార్లో నైపుణ్యం అనేది పెంచాలి అని అని అంటున్నాం హాస్పిటల్ హాస్పిటాలిటీ సెక్టార్లో నైపుణ్యాన్ని పెంచడం నైపుణ్యం లాస్ట్ టెన్ మినిట్స్ సో నైపుణ్యం పెంచడం ఇక అలాగే ఎంఎస్ఎంఈలు ఏవైతే చిన్న కుటీర పరిశ్రమలు భారతదేశంలో ఉన్నాయో ఇగో ఈ ఎంఎస్ఎంఈలకి సంబంధించి ఇది ఐదవ అంశంగా చెప్తా ఉన్నాం ఎంఎస్ఎంఈలను టూరిజానికి సంబంధించి పర్యాటకానికి సంబంధించినటువంటి సెక్టార్లో మద్దతుగా మలచడం టూరిజం మద్దతుగా మలచడం అంటే ఇక్కడ తయారైనటువంటి వస్తువులు కానీ ఇతర అంశాలకు కానీ ఇగో ఇక్కడ ప్రోత్సాహకాలను తీసుకురావాలి అని చెప్పేసి ఇగో ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి జాతీయ పర్యాటక విధానానికి సంబంధించినటువంటి అంశాలలో ముఖ్య అంశాలుగా చేర్చడం జరిగింది జాతీయ పర్యాటక విధానానికి సంబంధించి ఏ అంశాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు సార్ అని అంటే ఈ అంశాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పాలి టూరిజంకి పరిశ్రమ హోదా కల్పించడం హోటల్స్లలో మౌలిక సదుపాయాల కల్పన చేయడం గ్రీన్ టూరిజం డిజిటల్ టూరిజం డెస్టినేషన్ మేనేజ్మెంట్ హాస్పిటాలిటీ సెక్టార్లో ఈ నైపుణ్యాలు పెంచడం ఎంఎస్ఎంఈలకి సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రీన్యూర్స్కి సంబంధించినటువంటి టూరిజంకి మద్దతునివ్వడము అని చెప్పేసి మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇగో ఇలా ఈ అంశానికి సంబంధించి ఏమైనా ఇండెప్త్ క్వశ్చన్స్ అడిగితే ఈ పాయింట్స్ అనేవి మనకి కీలకంగా మారుతాయి అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరి భారతదేశ టూరిజాన్ని పెంపొందించేందుకు భారతదేశంలో ఇప్పటి వరకు టూరిజం కోసం అమలవుతున్నటువంటి పథకాలు ఏమిటి అని అంటారు దీనికి కూడా నేను ఆన్సర్ని క్లియర్ చేస్తా రేపు ఫ్యూచర్లో ఎక్కడన్నా వస్తే మీరు ఆన్సర్ చేయాలి ఇగో టూరిజంకి సంబంధించి టూరిజం కోసం భారత్లో అమలవుతున్న పథకాలు ఏమిటి అని అంటారు మీకు తెలిసిన పథకాలను గురించి చెప్పండి నేను చూస్తా కామెంట్లో పథకాలు ఏమిటి అని చెప్పేసి అంటారు ఇక ఈ పథకాలను గురించి మనం చెప్పాల్సి ఉంటుంది సార్ టూరిజం భారత్ పథకాలు ఏమిటి టూరిజంలో భారత పథకాలు ఏమిటి అని అంటున్నా క్వశ్చన్ ఒక్కసారి చిన్న మాడిఫై చేస్తా టూరిజంలో భారత్ భారత్ అమలు పరుస్తున్న అమలు పరుస్తున్న లేదా అమలు చేస్తున్న పథకాలు ఏమిటి అని అడుగుతాడు దీనికి మనం ఆన్సర్ చేయాలి గా ఆన్సర్ గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతా ఉన్నాం జాతీయ పర్యాటక విధానం డ్రాఫ్ట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అది సూచించిన అంశాలు భారత పర్యాటక విధానంలో తీసుకొస్తున్నటువంటి అంశాలను గురించి మాట్లాడినాం అండ్ భారత పర్యాటక రంగంకి రంగానికి సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్స్ని గురించి మాట్లాడినాం ఇక భారత పర్యాటక రంగానికి ప్రపంచస్థాయి గుర్తింపు ఎప్పుడొచ్చింది అని మాట్లాడినాం ఇప్పుడు భారత పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ఇప్పుడు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏమిటి అని చెప్పేసి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది సార్ ప్రకటించిన పథకాలు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏమిటి సార్ అని అంటే ఒకటి స్వదేశీ దర్శన్ పథకం ఈ పేరు విన్నరా ఇగో ఇది భారతదేశంలో అమలు చేస్తున్నటువంటి పథకం స్వదేశీ దర్శన్ పథకం ఇగో ఇది ఒక పథకం దీన్ని భారత ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తూ ఉంది సార్ రెండో పథకం ఏంటి అని అంటే దేకో అప్నా దేశ్ ఇన్షియేషన్ దేకో అప్నా దేశ్ అప్నా దేశ్ ఇన్షియేషన్ అని అంటున్నాం ఇగో ఇది ఒక ప్రోగ్రామ్ అని అంటున్నాం ఇగో ఈ ప్రోగ్రామ్స్ ని గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం స్టేట్మెంట్లు గిట్లు ఇస్తాడు ఈ పైవాట్లో సరైనవి ఏవి సరికానివి ఏవి అని గుర్తించమని అంటాడు ఇప్పుడు మనం వింటున్నాం కాబట్టి గుర్తిస్తాం సార్ నెక్స్ట్ ఏంటి అని అంటే నేషనల్ గ్రీన్ టూరిజం మిషన్ ఇగో ఇది మూడవది నేషనల్ గ్రీన్ టూరిజం మిషన్ అని అంటున్నాం టూరిజం మిషన్ ఇగో ఇది మూడవ పథకం సార్ నాలుగవ పథకం ఏంటి అనంటే ప్రసాద్ పథకం దీనిని గురించి మనం మొన్న రాష్ట్రపతి గారు వచ్చి ప్రారంభించినప్పుడు మాట్లాడినాం ప్రసాద్ పథకం ఇగో ప్రసాద్ పథకం లేదా ప్రసాద్ ప్రాజెక్ట్ అని అంటారు పథకం అని అనొచ్చు ప్రాజెక్ట్ పథకం ఇగో ప్రసాద్ ప్రాజెక్ట్ లేదా పథకం సార్ ఐదోది ఏమిటి సార్ అనంటే బౌద్ధ సమావేశాలు అని అంటున్నాం ఇగో బౌద్ధ సమావేశాలు బౌద్ధ సమావేశాలు సో ఇలా ఇగో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కార్యక్రమాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ పథకాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది టూరిజాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏమిటి అన్నప్పుడు భారత ప్రభుత్వం టూరిజాన్ని అమలు చేసేందుకు స్వదేశీ దర్శన్ పథకం తీసుకొచ్చింది దేకో అప్నా దేశ్ ఇనిషియేషన్ తీసుకొచ్చింది నేషనల్ గూర్ గ్రీన్ టీరి సారీ నేషనల్ గ్రీన్ టూరిజం మిషన్ని తీసుకొచ్చింది ప్రసాద్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది బౌద్ధ సమావేశాలను నిర్వహించడం జరుగుతూ ఉంది ఇగో ఇది టూరిజానికి సంబంధించి భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సార్ ఇక నెక్స్ట్ ఇప్పుడు టూరిజానికి సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరు ఉన్నారు సరే అని అంటే మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి హైదరాబాద్కి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గారు ఉన్నారండి ఇగో కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు మన భారతదేశానికి సంబంధించి ఇగో కేంద్ర పర్యాటక మంత్రిగా గుర్తుంచుకోవాలి మీ అందరికీ తెలుసు జస్ట్ తెలియకపోతే అప్డేట్ అవ్వండి ఇక ముచ్చట అనేది ఇగో ఇక్కడ చెప్తా ఉన్నా పర్యాటక మంత్రి ఎవరు ప్రస్తుతం భారతదేశానికి అని అంటే కిషన్ రెడ్డి గారు అని అంటున్నాం మరి ఇక కిషన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ ఎప్పుడు మొదలైంది సార్ భారతదేశంలో అనంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదలైంది ఇక ఈ కేంద్ర పర్యాటక శాఖ అనేది పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదలైంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి భారతదేశంలో సార్ మరి భారతదేశానికి సంబంధించి కేంద్ర పర్యాటక శాఖ ద్వారా ఇప్పుడు ఈ జాతీయ పర్యాటక పాలసీ అనేది ఉంది విధానం అనేది ఉంది ఈ అంశాన్ని కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది మరి భారతదేశ పర్యాటకాన్ని ప్రపంచ దేశాలకు సూచి చూపించేందుకు దీనికి సంబంధించి భారతదేశంలో పర్యాటక ప్రాముఖ్యతను పెంచేందుకు దీని ప్రభావాన్ని పెంచేందుకు మన దేశంలో జనవరి ఇరవై ఐదున జాతీయ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు జాతీయ పర్యాటక దినోత్సవం నేషనల్ టూరిజం డే అనేది జనవరి ఇరవై ఐదున నిర్వహించడం జరుగుతూ ఉంది అంటే మనం ఈ ఇరవై ఐదు ఈ నెల ఇరవై ఐదున ఈ నేషనల్ టూరిజం డే గురించి డిస్కస్ చేద్దాం ఇగో ఇలా ఈ డే అనేది కూడా పర్యాటక ప్రాముఖ్యతను పెంచేందుకు భారతదేశంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇలా ఈ అన్ని కార్యక్రమాలు అనేవి కూడా మనకి ఇంపార్టెంట్ కార్యక్రమాలుగా గుర్తించాల్సి ఉంటుంది ఇగో ఈ కార్యక్రమాలని బేస్ చేసుకొని మనం అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు ఇది మొత్తం కూడా గుర్తుంచుకుంటే మనకి ఏమొస్తుంది అని అంటే ఓ వన్ మార్క్ ఇక్కడి నుంచి అడిగినప్పుడు రావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సోలా సో ఇలా ఈ అంశాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి ఇక వరల్డ్ టూరిజం డే అనేది మనకి సెప్టెంబర్ ఇరవై ఏడున నిర్వహించడం జరుగుతూ ఉంది సార్ జనవరి ఇరవై ఐదేమో మన దేశంలో నేషనల్ టూరిజం డే అంటున్నాం మన మిత్రులు అడిగిన దాని ప్రకారం ఇక వరల్డ్ టూరిజం డే అనేది మనకి సెప్టెంబర్ ఇరవై ఏడున నిర్వహిస్తున్నారు ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి మనం టూరిజం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇలా టూరిజానికి సంబంధించినటువంటి ఈ అంశాలనేవి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి ఈ అంశాలనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం మరొకసారి మీకు గుర్తు చేయడం జరుగుతూ ఉంది ఇలా మనం చర్చించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు క్లియర్గా గుర్తుంచుకుంటే వన్ మార్క్ వస్తుంది మరి భారతదేశంలో పర్యాటకానికి సంబంధించి ఇటీవల గుర్తించబడినటువంటి వారసత్వ సంపదలు ఏమిటి అని అంటే రామప్ప చెప్పాలే దొలవీర చెప్పాలి రామప్ప అనేది ముప్పై తొమ్మిదవ సైట్గా భారతదేశంలో గుర్తించు మీ అందరికీ తెలుసు ఇది యునెస్కో యునైటెడ్ నేషన్ కల్చరల్ ఆర్గనైజేషన్గా విలువడే సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్గా విలువబడేటువంటి యునెస్కో గుర్తించినటువంటిది రామప్ప అని గుర్తుంచుకోవాలి ఇక ఆ తర్వాత గుజరాత్కి సంబంధించినటువంటి దొలవీరను నలభైవ సైట్గా గుర్తించు ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ ఇంకొక చిన్న అప్డేట్ ఇస్తూ ఉన్నా మీ అందరికీ అప్డేట్ ఏంటి సార్ అని అంటే ఈ వరల్డ్ టూరిజం సారీ యునెస్కోకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇగో యునెస్కోకి సంబంధించి ఒక్క రెండు అంశాలను గుర్తుంచుకోవాలి మన దగ్గర ఇటీవల గుర్తించబడినటువంటి సైట్స్ ఏమిటి అని అంటే రామప్ప అంటున్నాం దొలవీరా అని అంటున్నాం ఇగో వీటితోటి మొత్తం ఎన్ని సైట్లు అయినాయి సార్ భారతదేశంలో అంటే నలభై సైట్లు అయినాయి ఇది ముప్పై తొమ్మిదవ సైటు ఇది నలభైవ సైటు ప్రపంచ వారసత్వ సంపదలకి సంబంధించి భారతదేశంలో మరి భారతదేశంలో గుర్తించబడినటువంటి ఈ సైట్లకి సంబంధించి మొత్తం నలభై ఉంటే ఇందులో సాంస్కృతిక పరమైనవి ఎన్ని సార్ అని అంటే ఈ నలభై సైట్లలో సాంస్కృతిక పరమైనటువంటివి కల్చరల్ విభాగంలో గుర్తించినటువంటివి ముప్పై రెండు సైట్లని కూడా చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఒక ఏడు సైట్లని సహజ సైట్లుగా న్యాచురల్ సైట్స్గా గుర్తించడం జరిగింది ఏడింటిని ఇక ఒకటి మిశ్రమ సైట్ ఎన్ని అని అంటున్నాం మిశ్రం అంటే అది ఇగో ఇవేమో సాంస్కృతిక పరమైనవి ఉంటాయి ఇగో ఈ విభాగంలో గుర్తిస్తారు ఇక్కడ ఇంకో క్వశ్చన్ని కూడా క్లియర్ చేస్తా ఇక నెక్స్ట్ ఏడు సైట్లు సహజంగా గుర్తించరు నేచురల్ అని అంటున్నాం ఇక ఒక సైట్ ఏమో మిశ్రమ అని అంటున్నాం అంటే మిక్స్డ్కి సంబంధించినటువంటి సైట్స్ సార్ ప్రపంచవ్యాప్తంగా యునెస్కో అనేది రెండు విభాగాలలో ప్రపంచ వారసత్వ సంపదలకి సంబంధించిన సైట్స్ని గుర్తిస్తుంది ఒక విభాగం వచ్చి సాంస్కృతిక విభాగం రెండోది వచ్చి సహజమైనటువంటి విభాగం ఇప్పుడు భారతదేశంలో ముప్పై రెండు సైట్లు సాంస్కృతిక విభాగంలో ఉన్నాయి ఏడు సైట్లు సహజ విభాగంలో ఉన్నాయి రెండు కలిసి సాంస్కృతిక సహజ విభాగంలో ఒక సైట్ ఉంది మనం నెక్స్ట్ ఎప్పుడన్నా ఫర్దర్ క్లాస్లో యునెస్కో అనేటువంటి అంశాన్ని ఈ సైట్లకి సంబంధించినటువంటి అంశాన్ని చాలా ఇన్డెప్త్ క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి మీకు అందిస్తా సో ఇలా మనం పర్యాటకం గురించి మాట్లాడినాం కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనకు అత్యంత కీలకమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరందరూ అప్డేట్ చేసుకోండి కాంటెంట్ అనేది ఇంకొక అంశం చెప్తా మీకు లాస్ట్ అంశం మనం మాట్లాడింది ఏంటి ఇగో నేషనల్ టూరిజం పాలసీ ఇది ఫస్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చింది ఆ తర్వాత రెండు వేల రెండులో వచ్చింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో తీసుకొచ్చిర్రు ఇగో ఇలా ఇగో ఈ నేషనల్ టూరిజం పాలసీస్ని గుర్తుంచుకోండి మొత్తం నాలుగు సార్లు వచ్చింది అని అంటున్నాం నాలుగోసారి రాబోతుంది అని అంటున్నాం మొదటి నేషనల్ టూరిజం పాలసీ ఎప్పుడు వచ్చింది అనంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు రెండవసారి ఎప్పుడు వచ్చింది అనంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు మూడవసారి ఎప్పుడు వచ్చింది అనంటే రెండు వేల రెండు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు రాబోతుంది అననంటే రెండు వేల ఇరవై రెండులో ముసాయిదా రైట్ వచ్చింది కాబట్టి ఇగో దీన్ని రెండు వేల ఇరవై రెండు సంవత్సరంగా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇలా మన దేశంలో నాలుగు సార్లు నేషనల్ టూరిజం పాలసీస్ వచ్చినాయి భారత పర్యాటక విధానాలు వచ్చినాయి అని చెప్పేసి మీరందరూ కూడా గుర్తుంచుకోండి అత్యంత కీలకమైనటువంటి అంశం ఇది ఇంపార్టెంట్ అంశం పాలసీలు ఎన్నిసార్లు వచ్చినాయి అని అడుగుతాడు ఇప్పుడు పాలసీ వస్తుంది మీరు ఎగ్జామ్ రాసేసరికి సో ఇప్పుడు భారతదేశంలో వచ్చినటువంటి నేషనల్ టూరిజం పాలసీలు ఎన్ని అని అంటాడు నాలుగు అని చెప్పాలి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చింది రెండోది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చింది మూడోది రెండు వేల రెండులో వచ్చింది నాలుగోది రెండు వేల ఇరవై రెండులో ముసాయిదను విడుదల చేయడం జరిగింది ఇది ఫైనల్ డ్రాఫ్ట్ కాబోతుంది ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి వెరీ గుడ్ అన్న సో ఇలా మనం యునెస్కో అంశాన్ని మాట్లాడినాం టూరిజం గురించి ఇగో మన నేషనల్ పాలసీస్ మాట్లాడినాం టూరిజం మీద భారతదేశంలో వచ్చినటువంటి పథకాలు మాట్లాడినాం టూరిజం మీద భారతదేశ టూరిజం మీద వరల్డ్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ని గురించి మాట్లాడినాం ఇగో మనం జాతీయ అంతర్జాతీయ టూరిజం డేస్ గురించి మాట్లాడినాం మన పర్యాటక మంత్రి గురించి మాట్లాడినాం ఇగో ఇవన్నీ కూడా మనకు వచ్చినటువంటి అంతర్జాతీయ అవార్డ్స్ని గురించి మాట్లాడినాం ఒక టాపిక్ని తీసుకొని ఇన్ని యాంగిల్స్లలో త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇవ్వడం జరుగుతూ ఉంది